ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు అభ్యుదయవాదులు ప్రజాస్వామ్యవాదులు ప్రజలు ఆందోళనను అడ్డుకోవడానికి విడుదల చేసిన జీవో నంబర్ 1ని తక్షణమే రద్దు చేయాలని సిఐటియు పెద్దపురం మండల కమిటీ ఆధ్వర్యంలో జీవో కాపీలను దగ్ధం చేశారు. పెద్దపురం పట్టణం వినాయకుడి గుడి సెంటర్ కాండ్రకోట చంద్రమాంపల్లి కొండపల్లి కట్టమూరు ఆనూరులలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు మాగాపు నాగు వరలక్ష్మి తులసి వసంత కుమారేలు ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. 1961 బ్రిటిష్ కాలం నాటి పోలీసు చట్టాలని నేడు అమలు చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. తిరిగి మరలా రాష్ట్రంలో రాక్షస పాలన తీసుకురావడానికి జగన్ ప్రయత్నం చేయడం దారుణమన్నారు. సంక్షేమ రాజ్యం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభ రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. తక్షణం జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంశం ఏంటంటే 1861లో కనీసం పట్టించుకోనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యల మీద ఆందోళన చేస్తుంటే మాత్రం ఉక్కుపాదం మోపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు ఈ రాష్ట్రంలో నిన్ననే ఆయన పాదయాత్ర ముగించుకొని 4 సంవత్సరాలు అయిన సందర్భంగా మున్సిపల్ సెంటర్లో పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు. 4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు, బస్సు యాత్ర చేశారు, వాళ్ళ నాన్నగారు అంతకుముందు పాదయాత్ర చేశారు, తర్వాత వాళ్ళ చెల్లిగారు పాదయాత్ర చేశారు. కానీ అప్పుడు ఎటువంటి జీవాలు లేవు కనుక ఆయన స్వచ్ఛందంగా స్వతంత్రంగా ప్రజాస్వామ్య దేశంలో పాదయాత్ర చేశాడు. కానీ ఈరోజు ఏ సమస్య మీద ఆందోళన చేయాలన్నా సరే కుదరదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గం, అత్యంత నీచమైన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజల సమస్యల మీద ఆందోళన చేస్తే ఆందోళన అంచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం చేయండి అంటే మాత్రం పరిష్కారం చేయడం లేదు. ఒక పక్క చెప్తున్నారు ఈ రాష్ట్రంలో నేను బటన్ నొక్కితే రాష్ట్రంలో ప్రజానేకం అందరికీ కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకి నేను సహకారం చేస్తున్నాను సంక్షేమ రాజ్యం అని చెప్పి